సుమన్ గారు, మీ లైఫ్ చూస్తే వాస్తవానికి సినిమాల్లో మనం చూసే దానికంటే కూడా చాలా ఎక్కువ మలుపులు, ఎదురీతలు ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు వాటన్నిటినీ అధిగమించి అలా నిలబడ్డారు. మీరు మళ్ళీ సెకండ్ అంటే యువకుడుగా మీరున్నప్పుడు ఈ పాత్రలు వేయటం ఇవన్నిటికీ ఒక గ్లామర్ ఇది రావటం ఒకటైతే, సెకండ్ స్టేజ్లోకి వచ్చాక మీరు ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాలు వాటన్నిటిలో సురేష్ వాళ్ళవి కానీ, లేకపోతే పరువు ప్రతిష్ట, లేకపోతే బావా బావమర్ది ఇట్లాంటి సినిమాలతో కూడా మీరు చాలా దగ్గర అయ్యారు ప్రేక్షకులకు, దాసరి నారాయణ రావుతో కానీ. వాట్ ఈస్ దట్ ఆ పీరియడ్? సార్, ట్రెండ్ మారింది సార్. ట్రెండ్ మారింది ఇప్పుడు. అప్పుడు దాకా ఏంటంటే ఒక ట్రెండ్ మారింది, అంటే పాత స్టైల్ నుంచి యూత్ ఒక డిఫరెంట్ ఫైట్స్ సాంగ్స్ వచ్చింది. అది ఒక రన్ బాగానే వచ్చిన తర్వాత ఫ్యామిలీకి మళ్ళీ ఎంట్రీ అయిపోయారు. అంటే ఫ్యామిలీ సెంటిమెంట్, ఫాదర్ మదర్ సిస్టర్ బ్రదర్, సో ఆటోమేటిక్గా మేము కూడా దానికి షిఫ్ట్ అయిపోయాం. అంటే వాటిలో కూడా ఫైట్స్ అవన్నీ ఉంటాయి కదా, ఉంటాయి. బట్ 75% ఏంటంటే స్టోరీ వాల్యూ ఎక్కువ. సో సురేష్ ప్రొడక్షన్స్, సో వరుసగా నాయుడు గారు బ్యానర్లో 3 సినిమాలు హీరోగా చేశాను. సో అట్లా నేను ఏ ట్రెండ్ చేంజ్ అయిందో ఆ ట్రెండ్కి నేను షిఫ్ట్ అయిపోయి నేను అలా నేను వెళ్ళాను అనమాట. అంటే సో ఫ్లెక్సిబిలిటీ, అడాప్టబిలిటీ చాలా ఎక్కువ అనమాట. అంటే మీరు ఇందాక అన్నట్టు వాళ్ళకి ఇద్దరు భార్యలు సినిమాలు వీళ్ళకి ఈ టైప్ అన్నది కాకుండా అన్ని రకాల సినిమాల్లో మీరు. అంటే నేను వెళ్ళాను, సినిమా కూడా క్లిక్ అయిందండి. అది అందుకే వెళ్ళొచ్చు, క్లిక్ సమస్య కాదు కదా. ఇప్పుడు చూడండి, అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామిగా చేశాను. నేను చేయవచ్చు, అది వేరే విషయం. బట్ జనాలు ఒప్పుకోవాలి కదా. జనాలు ఒప్పుకున్నారు. ఒప్పుకున్నట్టునే శ్రీరామదాస్ సినిమా రాముడు వేషం, దాని తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి అని చెప్పి ఒక సినిమా చేశాను, అది కొంచెం లేట్ రిలీజ్ అయింది. సో దేవుడు పాత్రకి ఈయన సూటబుల్గా ఉన్నారు, ఈయన కరెక్ట్గా బాడీ లాంగ్వేజ్ కానీ అవన్నీ కరెక్ట్గా ఉంది. ఫేస్ కూడా అంటే మేకప్ అన్ని వేసిన తర్వాత అడాప్ట్ అవుతుంది అనేది ఒక కాన్సెప్ట్. చాలా ఆఫర్స్ వచ్చింది, నేనే ఒప్పుకోవాలి. అంటే మళ్ళీ అన్ని వెంకటేశ్వర స్వామిగా ఓకే. ఇది ప్లస్ అన్నమయ్య ఏంటంటే సార్, అది ఒక ప్యాషన్తో తీసిన సినిమా. దొరసామరాజు గారు ఆయనకి ఏంటంటే, ఆయన దేవుడు దీని మీద రాఘవేంద్ర గారు కానీ వాళ్ళు కానీ ప్యాషన్ డివోషన్తో వాళ్ళు చేశారు. అదేలా, సో అంత బాగా చేయగలిగారు. నెక్స్ట్ రామదాసు. అన్నమయ్య దగ్గర కొంచెం ఆగుదాం, ఎందుకంటే చాలా ఇష్టం కదా జనాలకు, చాలాసార్లు మాట్లాడుంటారు కూడా. ఆ రోల్లో అట్లా దాన్ని మౌల్డింగ్ అనండి, దాంట్లో మీరు ఇమిడిపోవటం. ఇప్పుడు మీలాంటి స్టార్ వేయకపోతే వెంకటేశ్వర స్వామిని గురించి అంత చర్చించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఉదాహరణకు అన్నమయ్య, ఆయన కవిత్వం, ఇప్పుడు అనేక సినిమాలు ఉంటాయి కదా, దేవుడు ఉంటాడు నమస్కారం పెట్టుకుంటారని. అంటే మీ క్యారెక్టర్ లేదా ఆ పాత్రను కూడా ఆ విధమైన ప్రాధాన్యతతో తీసుకొచ్చారు. మీరు ముందే విజువలైజ్ చేశారు ఈ పరిస్థితి, అంటే దీనికి వచ్చే ఆదరణనండి? మీరు అది వరకు వేయలేదు, కొత్త ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. ఎక్స్పెరిమెంట్ అది కానీ మా ఇంట్లో అప్పుడు మా మిస్సెస్ వాళ్ళ తాతగారు డివి నర్సరాజు గారు అండి, పెద్ద ఆయన. సో ఆయన అడ్వైస్ ఏంటి, వచ్చారు రాఘవేంద్ర గారు, ఓకే, అశ్విన్ రెడ్డి గారు వాళ్ళతో మా ఇంటికి వచ్చారు. దర్శనరాజు ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి ఇట్లా అట్లా ఉంది, సుమనే చెయ్యాలి, సుమన్ అయితేనే కరెక్ట్. అంటే మేకప్లో 4 అవర్స్ కూర్చోవాలి, ఆభరణాలు అంతా మోయాలి చెయ్యాలి, ప్లస్ ఇమేజ్గా వస్తే ఇప్పుడు ఆయనే షూట్ అవుతుంది, పెర్ఫార్మెన్స్కి ఎక్స్పీరియన్స్ కావాలి అని నేను చెప్పారు. సరే, నేను అన్నీ విని సరే అండి రేపు చెప్తాను, నేను ఇప్పుడే ఐఎమ్ నాట్ అగ్రీయింగ్ అండి, ఎందుకంటే అంటే పెద్ద ఆయన రామారావు గారు చేసిన తర్వాత చాలా విషయాలు ఆలోచించాలి. అంటే సరే మీ ఇష్టం, బట్ మేమైతే మీకోసం వెయిటింగ్ మీరు అని చెప్పారు. సో అప్పుడు ఇంట్లో కూర్చున్నప్పుడు అప్పుడు మా అత్తగారు నర్సరాజు గారు ఏమన్నారంటే, వాళ్ళుగా వచ్చి అడుగుతున్నారు. సో వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు అన్నీ ఆలోచించే కదా వస్తారు, వాళ్ళు చాలా డిస్కషన్ అయి ఉంటుంది ఇంట్లో వాళ్ళ ఆఫీస్లో, మీరు ఒప్పుకోండి అని చెప్పి చెప్పారు. అప్పుడు రాఘవేంద్ర గారు అంటే నాన్ కాంప్రమైజింగ్ డైరెక్టర్, దొరసామరాజు గారు ప్యాషన్తో తీస్తున్నారు, గ్యారంటీగా బాగుంటుందని చెప్పేసి అట్లా నేను సరే ఒక నేను చెప్పాను చూసారా, క్యాల్క్యులేటెడ్ రిస్క్ అని. క్యాల్క్యులేటెడ్ రిస్క్, డైరెక్ట్ రిస్క్ అనే కూడా ఒక మూలకు ఉంది, రిస్కే కదా. అదే, ఎందుకంటే రామారావు చేసిన తర్వాత ఎవరు చేయలా, చేసిందని ఫ్లాప్లో అయింది. అలా ఎందుకో లోపల ఒక ఫీలింగ్ వచ్చి చేయని చెప్పి ఫీలింగ్ వస్తే అప్పుడు అంటే మెయిన్ డైరెక్టర్ రాఘవేంద్ర గారు, సో కమర్షియల్గా వయబుల్, అదే మేకర్,
నో కాంప్రమైజ్. ఓకే, సో బాగా సినిమా బాగానే వస్తుంది అనే ఒక ఫీలింగ్తో నేను సరైన ఒప్పుకున్నాను. గెటప్ చూసిన తర్వాత ఇంకా నాకు ధైర్యం వచ్చి నేను వేసి గెటప్ చూశాను. చూసిన తర్వాత ఓకే ఇది మనకు సూటబుల్గా ఉంటుంది. ఈ సాక్షాత్కారం కల కాదు కదా, కల్పన కాదు కదా, ఆపద మొక్కల వాడ అన్ని భయాలను పోగొట్టే అభయ హస్తంతో, కరుణామృత ధారలు కురిపించే కటి హస్తంతో నన్ను కౌగలించుకున్నావా? నా తల్లులిద్దరికీ నిలయమైన నీ గుండెలపైకి నన్ను చేర్చుకున్నావా? దాచుకుంటానులే గాని ఏమిటి, అప్పుడే లెక్కలు అప్పజెప్తున్నావు. అప్పుడే ఏమిటి స్వామి, ఈ కట్టె పుట్టి 95 సంవత్సరాలు గడిచిపోయాయి. పోయిన ఆ కాలాన్ని వెనక్కి తిప్పి అఖిల సృష్టి ధర్మాలను అధిగమించి మీ ఆయుష్ని పెంచుతాం. మాలాగా ఎప్పుడు యవ్వనంతో ఉండే వరం ప్రసాదిస్తాం. తర్వాత దాంట్లో మారువేషాలు చాలా, దాంట్లో మారువేషాలు కూడా నాకు ఏంటంటే వాళ్ళు పెయింటింగ్ వేసి చూపించారు, ఇలా ఉంటారు ఇలా ఉంటారు ఇలా ఉంటారు అని. సో అన్నిట్లో నాకు బాగా అపీలింగ్ అని అనిపించింది. మీరు భారవేషంలో బాగా ఇప్పుడు అతను ఇలా వస్తుంటే పూల గొడుగు పట్టుకొని అదొకటి మీరు అక్కడ ఢీకొంటారు, అది ఏదో పడిపోతుంది పల్లకి మొయ్యడం, ఈ మాత్రం సౌందర్యానికి అయితే మీ డైలాగ్ ఉంటుంది, ఇవన్నీ చాలా బాగా పడినాయి కదా పల్లకి మొయ్యటం. డైలాగ్స్, కెమెరా వర్క్, విన్సెంట్ గారు కెమెరా వర్క్ ప్లస్ ఓవరాల్ మేకింగ్ వాల్యూస్ అన్నీ కుదిరింది సినిమాకి. అండ్ జనాలు కూడా ఏంటంటే అక్కడ లాంగ్ గ్యాప్ రావడంతో సినిమాని యాక్సెప్ట్ చేశారు. సో నాగార్జున కూడా ఏంటంటే ఆయన ఫస్ట్ టైం అలాంటిది చేయడం. సో అట్లా క్యాల్కులేటెడ్ రిస్క్ మీద వెళ్ళాను అది. కానీ పెద్దవాళ్ళందరికీ ఆ చివరి సన్నివేశం ఉంటుంది కదా, అవును, అంతర్యామి అరసీతు సొలసీతు అనేది. అంటే దేవుడు మనిషిగా వచ్చి ఇక్కడ ఏదో కన్నీరు పెట్టుకోవడం లేకపోతే ఆ ఫీలింగ్స్ చూపించడం వాటిని చాలా గొప్పగా పండించారు. యాక్చువల్ చేయాలి ఎందుకంటే స్క్రీన్ ప్లే, ఆ ఫీలింగ్ అది, ఆ డ్రైవ్ అదంతా ఆయనే చేసింది. భార్గవి గారు రైటరు, అది బాగా అవన్నీ బాగా టైం తీసుకున్నాయండి ఆ టైప్ ఆఫ్ ఎఫెక్ట్ రావడానికి, లేకపోతే మామూలు అయిపోయారు? లేదు సార్, అది 8 మంత్స్ షూటింగ్ జరిగింది. 8 మంత్స్ నేను అంటే నిష్ఠగా కాళ్ళకి చప్పలు వేయకుండా కింద నేల మీద పడుకొని వెజిటేరియన్గా ఉంటూ అట్లా 8 మంత్స్ నేను చేశాను. డైలీ మార్నింగ్ 5 o'clock అన్నపూర్ణ స్టూడియోలో రిపోర్ట్ చేయాలి మేకప్కి. 4 అవర్స్ మేకప్ అండి. ఓ, 4 గంటలు మేకప్. అట్లా చేసి మార్నింగ్ కిరీటం పెట్టేస్తే ఇంకా బ్రేక్ వరకు తీసేది లేదు. మళ్ళీ బ్రేక్లో పెట్టుకుంటే మళ్ళీ సాయంత్రం ప్యాకప్ చెప్పే వరకు. ఓ, అట్లా బాగా 8 మంత్స్ బాగా కష్టపడ్డాను దానికి. కంపారిటివ్గా శ్రీరామ్ దాస్ దీనికంటే కొంచెం తక్కువ రిస్క్ అనుకుంటాను. సో నెక్స్ట్ ఇమీడియట్గా వాళ్ళు ఇది ఎప్పుడైతే క్లిక్ అయింది నెక్స్ట్ శ్రీరామ్ దాస్. శ్రీరామ్ దాస్ ఏంటంటే భక్త రామ్దాస్ ఏంటంటే ఒక ట్రాజెడీ అండి అది. అక్కడ రొమాన్స్ కానీ లేవు, ఇట్స్ అ ట్రాజెడీ స్టోరీ. అదే, దాన్ని మనం మార్చలేము కదా, అదే అదే స్టోరీయే. సో అలాగే తీశారు ఆ సినిమా. సో రాములు గారు భక్తులకి అందరికీ బాగానే నచ్చింది సినిమా. ఆ పాటలు మళ్ళీ కీరవాణి గారు, అవును, మ్యూజిక్ పాటలు ఎక్కువ బాగానే క్లిక్ అయింది.